మంగళకర మౌనీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక పాలన శ్రీకరమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమవుగాక సగలే నవరత్న కాంతి నీరాజన సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే Oh, my God.
జీవితంలో అబద్ధం అనేది ఎరుగని వ్యక్తి, సత్యమునే పలికే వ్యక్తి. ఎవరిని నొప్పించని వ్యక్తి, ఎవరికి ద్వేషం లేని వ్యక్తి. రావణాసురుడికి కూడా రామచంద్రుణ్ణి చూస్తే తిట్ట మనస్సు రాలేదండి, తిట్ట మాట రాల. రామచంద్రుణ్ణి యుద్ధరంగంలో చూసి రాముడితోటి పోరు చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, దెబ్బలు తింటున్నాడు. ఆ దెబ్బలు తింటూ తింటూ రథంలో పడిపోయాడు స్పృహ తప్పి. రథాన్ని పాపం సారథి బయటికి తీసుకెళ్ళిపోయాడు యుద్ధరంగంలోంచి. చల్లటి గాలి తగిలింది, మెలుగు వచ్చింది, ఎదురుకుండా రాముడు కనిపించలా. అరే ఏడీ రాముడు అన్నాడు ఆయన. అంటే అక్కడ ఉన్నాడు. మరి నేను ఇక్కడ ఎందుకున్నా అంటే, నువ్వు పడిపోయావు కదా, అందుకు తీసుకొచ్చాను నేను. నేను డ్రైవర్ని కదా, డ్రైవర్ బాధ్యత ఏంటంటే కేవలం రథాన్ని నడపడమే కాదయ్యా, రథంలో కూర్చున్నటువంటి యజమానిని రక్షించడం కూడా బాధ్యత. మరి నువ్వేమో పడిపోయావు స్పృహ తప్పి, అందుకే నిన్ను కాపాడడానికి బయటికి తెచ్చా అన్నాడు. నేను రాముణ్ణి చూద్దాం అనుకుంటుంటే ఎందుకు బయటికి తెచ్చావు అన్నాడు. నువ్వు వచ్చింది యుద్ధరంగంలోకి దేనికి? తినడానిక, చూడ్డానిక, యుద్ధం చేయడానిక. యుద్ధరంగంలోకి ఎందుకు ఎడతారండి? యుద్ధం చేయడానికి. మరి యుద్ధం చేస్తారా లేకపోతే యుద్ధం జరుగుతుంటే చూస్తారా? నువ్వెందుకోసం వచ్చావు? నేను యుద్ధం చేయడానికి వచ్చావు. మరి నువ్వు చేస్తున్న పని ఏమిటి? చూస్తున్నావు. ఎవరిని చూస్తున్నావు? రాముణ్ణి చూస్తున్నా. అరే చూడ్డానికి కాదయ్యా, నువ్వు యుద్ధం చెయ్యాలయ్యా, నాకు అలా చూడబుద్ధవుతోంది. పొరి నీళ్లు బంగారం గాను, చూస్తూ కూర్చుంటే యుద్ధమే అవుతుంది రా ఆయన. మీకు ఎప్పుడైనా క్రికెట్ ఆట తెలుసునా? క్రికెట్ ఆడుతుంటారు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చింది రాముడి అందం చూడటానికి కాదయా, మరి రాముడితోటి యుద్ధం చేయడానికి వచ్చావు. నిజమే కదా, నాకేమిటో చూడబుద్ధి అవుతోంది అన్నాడు. రావణాసురుడు శత్రువు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అయినా రాముణ్ణి తిట్టలేకపోయాడు, రాముణ్ణి ద్వేషించలేకపోయాడు, రాముణ్ణి ప్రేమించి అలా చూస్తూ ఉండిపోయాడు. ఇదండి రాముడు. ప్రాయచ్ఛతు మహాతేజః భరతాయ మహాత్మనే. భరతుడు ఇలా ప్రార్థన చేస్తే రామచంద్రుడు అపవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజా రామభద్రాయ మంగళం జనార్దన యత్కృతం తు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే ఉపచారాపదేశేన కృతానహర హర్మయ అపచారాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని శిరస్సు వంచి నమస్కరించాడు. శాసన పరై మదా
పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సంకృతాయస్తు మంగళం అనే దీపాన్ని క్రింద పెట్టి దాని మీద కొంచెం నీళ్లు చల్లి పుష్పంతో నీళ్లు తీసుకుని స్వామికి రాముడికి కళ్ళు తుడిచి శ్రీ 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 రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయ్యర్ స్వామి వారు ఈరోజు మన అందరి అదృష్టవశం వల్ల భాగ్యవశం వలన మా రామచంద్ర ప్రభు సన్నిధిలో వారి కోదండరామ ప్రభువును వేంచేపు చేసుకుని వచ్చి స్టేజ్ మీద మీ అందరికీ దర్శనం చేయించి వారు మీ చేత అద్భుతమైనటువంటి శ్రీరామ పాదుకా పట్టాభిషేక సహిత శ్రీ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. మనందరినీ కూడా ఇంకా కొనసాగుతుంది, ఇంకా కార్యక్రమం సోమవారం అంటున్నారు, ఇంకా అయిపోలేదని ఇంకా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని అంత రాముడి గురించి మీకు చెప్పారు, మీకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా ఎన్నో వివరించారు. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి వాళ్ళకి కూడా ఈ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. దీని తాలూకు వైభవాన్ని మీరు కళ్ళారా చూశారు. ఈ దేవస్థానంలో ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా ఒక రూపాయి రుసుము కూడా తీసుకోకుండానే వేలాది మంది చేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.